हाई अंडी वेलकम टू लासिया वोल्गोस एला उन्नारु अंदरु बागुन्नारु नालुगु चापल मुक्कलु पीस तीसुकुन्नानन्नमाट फ्राई चेस्तुन्नानु शुभ्रंगा कड़िगी नालुगु पीसुलु तीसुकोनि कोद्दिगा साल्ट वेस्तुन्नानु दींट्लो अल्लं चिन्निल्लिपायि मिरियालु चक्का लवंगं वेसानंडि कच्चा पक्ककु दंचानन्नमाट चापल मुक्कलकि नीसु वासन अनेदि रादन्नमाट मिरियालु वेयटं वल्ल ఈ రసమంతా పిండేస్తున్నాను ఫస్ట్ వల్ల నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి కొద్దిగా పసుపు వేస్తున్నాను కొద్దిగా కారం వేస్తున్నాను కొంచెం ఫుడ్ కలర్ వేస్తాను చూసారా మొత్తం ముక్కలకి పట్టేస్తున్నాను ఫుడ్ కలర్ అనేది ఆప్షన్ ఇనండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు పాన్ పౌడర్ అయితే మొక్కజొన్న పిండి అయితే వేయట్లేదండి ఎందుకంటే ఆరోగ్యానికి హెల్దీ మంచిది కాదన్నమాట ఎక్కువ తినడం వల్ల అందుకని వేయట్లేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు టేస్ట్ ఉంటుంది మసాలా అంతా పట్టిన దాకా ఒక హాఫ్ అవర్ ఫ్రిజ్ లో పెట్టేస్తాను కదా ఆయిల్ బాగా హీట్ అయిపోయింది ఒక అరగంట పాటు ఫ్రిజ్ లో పెట్టుకున్న ముక్కలండి ఇవి ఒక ముక్క ఒక పీస్ ని ఆయిల్ లో వేస్తున్నాను పొయ్యిని లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి చిన్న ముక్కని ఎమ్మటే తిప్పకూడదు కదిలీకూడదు అన్నమాట ఒక 5 నిమిషాల పాటు వైపు కాలిన తర్వాత ముక్కని వేగిన తర్వాత తిప్పాలి ఇలా తీయాలన్నమాట కొంచెం ఫ్రై అయినాక చూసారా రెండు వైపులు కూడా ముక్క ఫ్రై ఆప పీస్ ముక్కల్ని ఫ్రై చేసేమంటే ఇంకో పీస్ వేస్తున్నానండి సరే రెండు పీసులు వేసుకున్నాను అన్నమాట చాపల ముక్కలన్నీ ఫ్రై చేసేసా ఇప్పుడు అదే ఆయిల్ లో రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసిని చూసారా పచ్చిమిరపకాయలు ఫ్రై ని కొత్తిమీర కరేపాకు పుదీనా మొత్తం కలిపేశాను అదే ఆయిల్ బాగా ఫ్రై అయిపోయింది కదా అది తీసి చాపల ముక్కల మీద వేస్తున్నాను ఎంతో టేస్ట్ అయిన చాపల ఫ్రై రెడీ అయిపోయింది చూసారా చాప ముక్క కూడా ఎంత బాగా వచ్చిందో ఇలా ఒక్కసారి టై చేసి నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేయండి లైక్ చేయండి ప్లీజ్ చాపల పులుసు चापल मुक्कल फ्रई चाला टेस्ट सारी कामेंट फ्रेंड एला वो टेस्ट ना चाने सब्सक्राइब मर्चिप्द ओके थैंक यू वेलकम।